नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ओम युक्ताहार विहाराय विविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः ओम दिवि भूमौ तथा काशे बहिरन्तस्य मे विभुः यो विभात्यवभासात्मा तस्मै सर्वात्मने नमः। महर्षि सद्गुरु श्री मलयाल स्वामी वारी वारी परंपरलो पूज्यश्री विमलानंदगिरी स्वामी वारी पूज्यश्री विद्यानंदगिरी स्वामी वारी पूज्यश्री परिपूर्णानंदगिरी स्वामी वारी अलागे समस्त देवतलंदरिकी समस्त चराचरमुलकु हृदयपूर्वक साष्टांग दंड प्रमाणम आचरिंची साक्षात परब्रह्म स्वरूपुलैनटुवंटि मी अंदरिकी कूडा हृदयपूर्वक नमस्कारं चेल्लिंचुकुंटू मन महर्षि सद्गुरु श्री मलयाल स्वामी वारु मोटमोदटिगा तिरुमल गोगर्भंलो रचिंचिनटुवंटि शुष्क वेदांत तमोभास्त्रं लोनि विषयालनु कोन्नि चर्चिंचुकुंटू उन्नामु। మూడు నాలుగు రోజులు చక్కగా ఆత్మజ్ఞాని ఆత్మానుభూతి పొందిన యొక్క అవధూతల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయనేది చెప్పుకోవడం జరిగింది. ఈరోజు అటువంటి మహాత్ముడు పొందేటటువంటి ఆనందం ఏ విధంగా ఉంటుందనేటువంటి విషయాన్ని కొద్దిగా చెప్పుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ ఆనందము లేక సుఖం అనేది రెండు రకాలుగా ఉంటుందన్నమాట. ఒకటి సాతిశయ ఆనందము, రెండు నిరతిశయ ఆనందము. సాతిశయ ఆనందం అంటే ఒకదానికంటే ఒకటి ఎక్కువగా అట్లా పోల్చుకుంటూ ఉంటుందన్నమాట. ఉదాహరణకి ఈ సమస్త భూమండలం ఉంది, ఈ భూగోళం, దీనిలో అనేక దేశాలు ఉన్నాయి, అనేక ఖండాలు, అనేక దేశాలు ఉన్నాయి. ఈ భూమండలానికి అంతటికీ చక్రవర్తి అయినాడు అనుకోండి, ఆయన మంచి ఆరోగ్యంగా ఉన్నాడు, మంచి యుక్త వయసులో ఉన్నాడు అనుకోండి, అటువంటి వ్యక్తికి ఇంకా సకల అధికారాలు సకల భోగభాగ్యాలు ఉంటాయన్నమాట. దీనిని మానుషానందము అంటారు, అంటే మనుష్యుడు ఒక పూర్తి స్థాయిలో పొందేటటువంటి ఆనందం అన్నమాట. అయితే ఈ ప్రపంచాన్ని జయించాలని ఎందరో ప్రయత్నించారు, అలెగ్జాండరు, నెపోలియన్ లాంటి వాళ్ళు ఎందరో ప్రయత్నాలు చేశారు, అది ఎవరు కూడా సఫలీకృతం కాలేదు. అది ఇంకా అది వేరే విషయము. ఈ విధంగా ఒక మనిషి ఈ సమస్త భూమండలానికి, అంటే ఈ భూమి అంటే ఏంటి, ఖనిజాలతో ఎన్నో సంపదలతో మరి ఎంతో వనరులతో ఉండేటటువంటి ఈ భూమండలానికి అంతటికీ అధిపతి అయినటువంటి ఒక వ్యక్తి పొందేటటువంటి ఆనందాన్ని మానుష్యానందము అంటారు. సరే, మనుష్యులు పుణ్యకర్మలు చేసుకోవడంతో గంధర్వులు అవుతారన్నమాట. వారిని మనుష్య గంధర్వులు అంటారు. అయితే ఈ మనుష్య గంధర్వులు పొందేటటువంటి ఆనందము, ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఈ భూమండలానికి అంతటికీ అధిపతి అయినటువంటి ఆయన ఆనందం కంటే 100 రెట్లు ఎక్కువ ఉంటుందన్నమాట. అతనికంటే ఈయన 100 రెట్లు, ఈ మనుష్య గంధర్వుల కంటే పైన దేవగంధర్వులని ఉంటారు. వాళ్ళ స్థాయి ఇంకొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆ దేవగంధర్వులు పొందేటటువంటి ఆనందము ఈ మనుష్య గంధర్వులు పొందేటటువంటి ఆనందం కంటే 100 రెట్లు ఎక్కువ ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత పితృదేవతలు అంటారు, పితృదేవత లోకాలు ఉంటాయి, పితృదేవతలు అని అంటారు. ఈ దేవగంధర్వుల కంటే వారి యొక్క స్థాయి కొంచెం ఎక్కువైందన్నమాట. ఈ పితృదేవతలు పొందేటటువంటి ఆనందం ఎలా ఉంటుందంటే ఈ దేవగంధర్వులు పొందేటటువంటి ఆనందం కంటే 100 రెట్లు ఎక్కువ ఉంటుందన్నమాట. సరే, వీరికంటే ఇంకా పై స్థాయి కర్మదేవతలు, కర్మాది దేవతలు. వారు కర్మాది దేవతలు పొందేటటువంటి ఆనందం ఈ పితృదేవతలు పొందే ఆనందం కంటే ఇంకా 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఇంకా పైన 33 మంది దేవతలు ముఖ్యమైనటువంటి వారు ఉంటారన్నమాట. వారు పొందేటటువంటి ఆనందము ఈ పితృదేవతల ఆనందం కంటే
ఇంకా మళ్ళీ 100 రెట్లు ఎక్కువగా ఉంటుందన్నమాట. వీరందరికంటే దేవతలకి అధిపతి అయినటువంటి దేవేంద్రుడు ఉంటాడు, ఇంద్రుడు. ఆయన పొందేటటువంటి ఆనందము ఈ 33 మంది దేవతలు పొందే ఆనందం కంటే 100 రెట్లు ఎక్కువగా ఉంటుందన్నమాట. సరే, దేవతలకు అధిపతి అయినటువంటి ఇంద్రుడు యొక్క గురువు బృహస్పతి, ఆయన యొక్క ఆయన పొందేటటువంటి ఆనందము ఈ దేవేంద్రుడు పొందేటటువంటి ఆనందం కంటే 100 రెట్లు అధికంగా ఉంటుందన్నమాట. అట్లాగే ఆ తర్వాత ప్రజాపతి పొందేటటువంటి ఆనందము ఈ బృహస్పతి పొందేటటువంటి ఆనందం కంటే ఇంకా 100 రెట్లు అధికంగా ఉంటుంది. ఇంకా ఆ తర్వాత హిరణ్యగర్భుడు పొందేటటువంటి ఆనందము ఈ ప్రజాపతి ఆనందం కంటే కూడా 100 రెట్లు అధికంగా ఉంటుందన్నమాట. సరే, ఈ హిరణ్యగర్భుడు పొందేటటువంటి ఆనందం ఎట్లయితే ఉందో, ఇన్ని రెట్లు చూసుకుంటూ వచ్చాం కదా ఇప్పటివరకు, వంద రెట్లు ఎన్నో రెట్లు ఆనందమైనటువంటి అటువంటి హిరణ్యగర్భుని యొక్క ఆనందము కూడా ఈ బ్రహ్మానందంలో ఎవరైతే ఉంటారో, ఈ జ్ఞాని అవధూత మహాత్ములు ఆత్మతత్వాన్ని పొంది నిరంతరం ఆత్మతత్వంలో ఓలాడుతూ ఉంటారు, వారు పొందేటటువంటి ఆనందంలో ఈ హిరణ్యగర్భుడి యొక్క ఆనందము ఒక చిన్న నీటి తుంపర లాంటిదన్నమాట. అంటే ఇప్పుడు సముద్రంలో అలలు వస్తూ ఉంటాయి, ఆ అలలు వస్తున్నప్పుడు ఆ నీటి యొక్క తుంపరలు ఇగిసిపడుతూ ఉంటాయి అన్నమాట. మరి సముద్రంతో పోల్చుకుంటే ఆ నీటి తుంపర ఎంత చెప్పండి, అసలు లెక్కలోకే రాదన్నమాట. అట్లాగే ఈ బ్రహ్మానందంలో ఉండేటటువంటి మహాత్ముల యొక్క ఆనందంలో ఈ హిరణ్య గర్భుడు అంటే అప్పటికే ఎన్నో రెట్లైపోయింది, అటువంటి ఆనందం కూడా నీటి తుంపరతో సమానం అని చెప్తున్నారు. కాబట్టి ఈ ఆత్మతత్వాన్ని సాధించినటువంటి ఆత్మానుభూతిని పొందినటువంటి అవధూతలు మహాత్ములు ఎలా నిరంతరము కూడా ఆ ఆత్మతత్వంలో సంతృప్తిగా ఉంటారు. మామూలుగా లౌకిక ప్రజలేంటి, ఏదో మంచి భోజనాలు మంచి వసతులు అవి ఏర్పడినప్పుడు అంతటితోటి వారు సంతృప్తి పడుతూ ఉంటారన్నమాట. రుచులు ఉంటాయి, షడ్ రుచులు, తీపి, వగరు, చేదు, పులుపు, కారము, ఉప్పు, ఇటువంటి షడ్ రుచులు ఉంటాయి. అత్తరు, పన్నీరు మొదలగు సుగంధ ద్రవ్యాలు ఉంటాయి. ఇటువంటి వాటి ద్వారా వచ్చే ఆనందంతో మామూలు లౌకిక ప్రజలు సంతృప్తి పొందుతూ ఉంటారన్నమాట. కానీ ఈ ఆత్మానుభూతిని పొందినటువంటి ఈయన నిరంతరము ఆత్మానందంలో తనలో తాను రమిస్తూ ఆనందంగా ఉంటారన్నమాట. ఇటువంటి వారి యొక్క ఆనందం ఎలా ఉంటుందంటే దేశకాల వస్తు పరిచ్ఛేదరహితంగా ఉంటుందన్నమాట. దేశం అంటే ఇప్పుడు ఈ మన భారతదేశం ఉంది, మన భారతదేశంలో ఒక ఆయన ఆత్మానుభూతిని పొందారనుకోండి, అదే వేరే దేశంలో ఇంకొక ఆయన కూడా ఆత్మానుభూతిని పొందితే ఆయన కూడా అదే సుఖం అక్కడ లభిస్తుందన్నమాట. కాబట్టి ఈ ఆత్మ కేవలం భారతదేశంలోనే ఉందని, లేకపోతే ఇదే వేరే దేశం లేదని అట్లా లేకుండా సమస్తము వ్యాపించి ఉంటుంది. ఈ విధంగా దేశరహితమైనటువంటి, అలాగే కాలం, ఇప్పుడు ఈ శరీరం అనేది కొద్ది కాలం క్రితం లేదన్నమాట, ఇప్పుడు మధ్యలో ఉంది, మళ్ళీ కొంతకాలం తర్వాత ఉండదు. కానీ ఈ ఆత్మ అనేటువంటి దీనికి ఆధారంగా ఉన్నటువంటి చైతన్యం అనేటువంటి ఆత్మ ఈ శరీరం రాకముందు ఉంది, ఈ శరీరం ఉన్నప్పుడు ఉంటుంది, ఈ శరీరం పడిపోయిన తర్వాత కూడా ఉంటుందన్నమాట, ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి ఈ ఆత్మకి కాలంతో సంబంధం లేదన్నమాట. ఇంతకుముందు కూడా ఎంతోమంది ఆత్మానుభూతిని పొందినటువంటి మహాత్ములు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఇంకా భవిష్యత్తులో ఉండబోతారు. కాబట్టి దేశకాలానికి అలాగే వస్తువు పరిచ్ఛేదరహితం. వస్తువు అంటే ఇప్పుడు ఈ పుస్తకం ఇక్కడ ఉంది, అలా అవతల ఇక్కడ లేదన్నమాట. కానీ ఆత్మ అటువంటిది కాదు, సమస్తము వ్యాపించి ఉంటుందన్నమాట. కాబట్టి ఈ దేశకాల వస్తురహితమైనటువంటి పరిచ్ఛేదరహితమైనటువంటి ఈ ఆత్మయే తానుగా ఉంటూ ఆత్మానందాన్ని పొందుతూ నిరంతరము సుఖంగా శాంతిగా ఆనందంగా తృప్తిగా ఉంటాడన్నమాట. ఒక నీటి కుండని మనం నీళ్లలో ముంచామనుకోండి, అది ఆ లోపల బయట అంతా కూడా నీరు వ్యాపిస్తుందన్నమాట. అలాగే ఆకాశంలో ఉంచామనుకోండి ఒక ఖాళీ కుండని, దానికి బయట లోపల అంతా కూడా ఆకాశం ఉంటుంది, కానీ అది దేనికి అంటదన్నమాట. అలాగే ఈ సమస్త నామరూపాలన్నీ కూడా ఈ ఆత్మతత్వంలో ఉన్నాయి, కానీ ఇది దేనికి అంటకుండా ఉంటుంది. ఎందుకని అంటకుండా ఉంటుందంటే సూక్ష్మంగా ఉంది కాబట్టి
దేనికి అంటదన్నమాట. ఆకాశమే సూక్ష్మం అనుకుంటే ఆకాశానికంటే ఎన్నో వేల రెట్లు సూక్ష్మాతి సూక్ష్మంగా మన స్వరూపము మన ఆత్మ ఉంటుంది కాబట్టి అది దేనిని అంటకుండా మరి అంతటా వ్యాపించి ఉంటుందన్నమాట. అటువంటి ఆత్మస్వరూపుడై తాను ఉంటాడు కాబట్టి ఇంకా నిరంతరము సుఖంగా శాంతిగా ఆనందంగా ఉంటాడన్నమాట. కాబట్టి ఈ బ్రహ్మజ్ఞాని లేకపోతే ఆత్మానుభూతిని పొందినటువంటి మహాత్ముడు లేక అవధూత వీరు పొందేటటువంటి ఆనందము మరి నిరతిశయమంది ఇంకటి నిరతిశయ ఆనందం ఇంకా దానికంటే ఎక్కువ ఇంకొకటి లేదన్నమాట. సాతిశయం అంటే ఏంటో చెప్పుకున్నాం, ఒకదానికంటే ఒకటి ఎక్కువ ఇట్లా పోల్చుకుంటూ వచ్చామన్నమాట. నిరతిశయ ఆనందం అంటే ఇక దానికంటే ఇంకొక గొప్ప ఆనందం ఇంకొకటి లేదన్నమాట. కాబట్టి మానవులందరి యొక్క లక్ష్యం ఏంటంటే అటువంటి ఆత్మానుభూతిని సంపాదించుకోవడం అనే మన బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి సమస్త సృష్టిలో కూడా మానవ జన్మ ఉత్తమమైనటువంటిది కాబట్టి ఆ మానవ జన్మ యొక్క లక్ష్యము గమ్యము ఆత్మానుభూతిని పొందడం అన్నమాట. అయితే ఇది పొందాలంటే నిష్కామ కర్మ చేసుకోవాలి, భక్తి అలాగే సద్గ్రంథ పఠనాలు, సత్సాంగత్యము, మరి సాత్విక ఆహారం తీసుకోవడం, ఇవన్నీ చేయవలసినటువంటి శ్రవణ మనన నిధ్యాసలు చేయడం, ఇవన్నీ ఏమేమి పరిశ్రమ చేయాలో ఆ పరిశ్రమ అంతా చేసి చక్కగా మనస్సుని పూర్తిగా శుభ్రం పరిశుభ్రం చేసుకుని ఆ మనస్సుని అంతర్ముఖం చేసుకున్నట్లయితే అంతర్ముఖమైనటువంటి మనస్సు ఆ లోపల ఉన్నటువంటి హృదయంలో ఉన్నటువంటి శాంతిలో ఆనందంలో సుఖంలో మునిగిపోయి అక్కడ ప్రశాంతంగా ఉంటుందన్నమాట. మరి దీనికి ఉదాహరణ వినోబాబాబాయ్ గారు ఒక ఉదాహరణ కూడా చెప్పారు. ఒకసారి ఒక రోడ్డు వెంబట వెళుతూ ఉన్నాడు ఆయన. అక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, అలాగే చిన్న చిన్న చెట్లు ఉన్నాయన్నమాట. పెద్ద చెట్లు ఏపుగా పెరుగుతూ ఇంకా ఇంకా పెరుగుతూ అవి ఎంతో చక్కగా చూడటానికి బాగున్నాయన్నమాట. అయితే చిన్న చెట్లు కొద్ది కాలం ఉండి ఆ తర్వాత చనిపోతూ ఉన్నాయి. సరే పక్కన ఉన్నటువంటి ఒక ఆయన దానికి కారణం ఏంటి అని అడగడం జరిగిందన్నమాట. ఆ పెద్ద చెట్ల యొక్క వేర్లు బాగా భూమిలోకి వ్యాపించి భూమి లోపల జలం యొక్క తటాకాలు అవన్నీ ఉంటాయి కాబట్టి ఆ జల ఉంటుంది కాబట్టి వాటితో సంబంధం ఏర్పరచుకొని ఉన్నాయి కాబట్టి నిరంతరము పెరుగుతూ చక్కగా ఉంటాయన్నమాట. అయితే ఈ చిన్న చెట్ల యొక్క వేర్లు భూమి యొక్క అంచులో పైపైనే ఉన్నాయి కాబట్టి అవి త్వరగా చనిపోతూ ఉంటాయి. అట్లాగే ఎవరైతే ఆ హృదయం ఆ మనస్సును అంతర్ముఖం చేసుకుని ఆ హృదయ ఆకాశంలో ప్రశాంతంగా ఎంతెంత లోతుకు వెళ్ళి విచారణ చేస్తూ నేనెవరిని విచారణ చేస్తూ ఉన్నప్పుడు ఆ ఇంకా ఇంకా లోపలికి వెళ్ళి ఆ ప్రశాంతతను పొందుతుందన్నమాట. ఇక అప్పుడు అటువంటి మనస్సు బయటికి రమ్మన్నా కూడా రాదన్నమాట. అట్లాగే ఎవరైతే ఈ విధంగా మన హృదయంలో ఉన్నటువంటి ఆత్మతో సంబంధం పెట్టుకుంటారో వారు నిరంతరం సుఖంగా శాంతిగా ఆనందంగా ఉండగలుగుతారు అన్నమాట. ఒక ఆయన ఒక చక్కగా నూతన గృహాన్ని నిర్మాణం చేశారు, అన్ని రంగులు ఇంగులు అన్నీ వేశారు, చక్కగా కరెంటు గిరెంట్ అన్నీ కూడా ఏర్పాటు చేశారు, చక్కగా కుళాయిలు అన్నీ పెట్టారు. సరే ప్రారంభోత్సవం రోజున ఆ కుళాయిలు ఆన్ చేస్తే కుళాయిలు తిప్పితే నీళ్లు చుక్క కూడా రాలేదన్నమాట. ఏంటి నీళ్ళు రావట్లేదని విచారిస్తే అది ఆ పైపులు ఆ మెయిన్ ట్యాంక్కి కనెక్షన్ ఇవ్వలేదన్నమాట. కనెక్షన్ ఇవ్వలేదు కాబట్టి నీళ్ళు రాలేదు. అలాగే మనం భగవంతునితో నిరంతరం కనెక్షన్ పెట్టుకున్నాం అనుకోండి, భగవంతుని మా పరిపూర్ణానంద స్వామి వారు నిరంతరం చెప్తూ ఉంటారు కదా, భగవంతుని ముందు పెట్టుకుని పనులు చేస్తూ ఉన్నట్లయితే ఆ భగవంతుడు మన అన్ని విధాలా కాపాడుతూ ఉంటారని, అట్లా మన హృదయంలో ఉన్నటువంటి నిరంతరం సుఖంగా శాంతిగా ఆనందంగా ఉన్నటువంటి ఆ ఆత్మతోటి మనం సంబంధం పెట్టుకున్నట్లయితే మనం ఎల్లప్పుడూ కూడా మరి ఆనందంగా సుఖంగా శాంతిగా ఉండగలుగుతాం అన్నమాట. రంగావధూత గారని ఒక ఆయన అవధూత గారు ఉండేవారు. ఆయన్ని ఎవరో స్నేహితులు ఇంట్లో వాళ్ళు ఏదో పరిస్థితుల్లో ఒకసారి ఒక కర్రతో ఒక దెబ్బ కొట్టారన్నమాట. ఆయన ఎటువంటి స్పందన లేకుండా ఈ దెబ్బకి స్పందించేటటువంటి కర్ర అంటే అహంకారం అనేటువంటి కర్ర నాలో నశించిపోయిందని ప్రశాంతంగా ఆయన చెప్పడం జరిగిందన్నమాట. కాబట్టి అవధూతలైనటువంటి వారు అలా అహంకారాన్ని నశింపజేసుకుని ప్రశాంతమైనటువంటి స్థితిలో ఉంటారు.
అలాగే గౌతమ బుద్ధుడు కూడా ఒకసారి ఆయన్ని మిక్కిలిగా అవమానపరుస్తారన్నమాట. ఎవరు అవమానపరిచినప్పుడు కూడా ఆయనకి లోపల ఏమన్నా క్రోధం వస్తుందేమో అని ఆయన పరిశీలించుకుంటూ, ఆ క్రోధం వస్తుందా దాన్ని అణగదొక్కుతూ దాని మీద విజయం సాధిస్తూ వచ్చాడన్నమాట. కాబట్టి ఆ లోపల ఉన్నటువంటి శత్రువుల్ని అణగదొక్కి వాటి మీద విజయం సాధించటమే ప్రపంచంలో గొప్ప విజయం సాధించినట్టు అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఆత్మానుభూతిని పొంది నిరంతరం సుఖంగా శాంతిగా తనలో తాను రమిస్తూ తనకి ఏ వస్తువులు కావాలని కోరిక ఉండదు, ఏదో ప్రారంభపూర్వకంగా సమయానికి వచ్చింది తీసుకుంటూ అలా ఎటువంటి కోరికలు లేకుండా ప్రశాంతంగా ఉండేటటువంటి మహాత్ములు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆనందం ఇలా నిరతిశయంగా ఎల్లప్పుడూ ఉంటుందన్నమాట. ఇటువంటి వారి యొక్క సాంగత్యము అంటే ఈ సాధుజనుల యొక్క సాంగత్యము, వారి యొక్క దర్శనము వలన కలిగేటటువంటి ఫలాన్ని మనం రేపు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తత్సత్.